భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి 2 ట్రైలర్ చరిత్రను తిరగరాస్తూ రికార్డ్ వ్యూస్ సాధించిన సంగతి తెలిసిందే. మరే భారతీయ సినిమాకు సాధ్యం కాని స్థాయిలో 24 గంటల్లో 50 మిలియన్లు అంటే 5 కోట్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు లాక్స్ విషయంలో అంతర్జాతీయ చిత్రాలకు బిగ్ టార్గెట్ ను సెట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యధిక లాక్స్ సాధించిన అవెంజర్స్ ఏజ్ ఆఫ్ ఆల్ట్రాన్స్ మించిపోయింది బాహుబలి. అవెంజర్స్ కు 5,16,000 లాక్స్ వచ్చాయి. బాహుబలి 2 ట్రైలర్ కు కేవలం 24 గంటల్లోనే ఈ రికార్డును బ్రేక్ చేసింది. వ్యూస్ పరంగా అవెంజర్స్ ను బీట్ చేయలేకపోయినా 5,57,000కు పైగా లైక్స్ సాధించడం హాలీవుడ్ సినిమాలకు సవాల్ విసిరింది. అయితే బాహుబలి ఇంతటి భారీ రికార్డులు సాధించటపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మొబైల్ నెట్వర్క్ సంస్థ జియో ఫ్రీ ఆఫర్ కారణంగానే బాహుబలికి ఇంతటి రికార్డ్ సాధ్యమైందన్న ప్రచారం జరుగుతుంది. ఈ ఫ్రీ ఆఫర్ ఈ నెలాఖరున ముగుస్తుండటంతో ఇకపై రాబోయే చిత్రాలు టీజర్లు ట్రైలర్లకు ఈ రికార్డులు సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి తెలుగు ట్రైలర్ ను ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి పైగా వీక్షించారు.